పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో గల ఎన్జీఆర్ క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఫైల బాబ్జీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పైలా బాబ్జీ మాట్లాడుతూ సరైన ఆధారాలు చూపకుండా రాజకీయ దురుద్దేశంతో జగన్ ప్రభుత్వం నవ్యాంధ్ర నిర్మాత అయిన బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే సమర్థమైన నాయకుడు చంద్రబాబును అరెస్టు చేసి మరొకసారి సైకో బుద్ధిని ఈ సైకో ప్రభుత్వం బయటపెట్టిందని ఆరోపించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని రాజకీయ దురుద్దేశంతో అలా చంద్రబాబు నాయుడు తనయుడైన లోకేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న యువగళం పాదయాత్రకు ప్రజల నుండి అనూహ్యంగా మద్దతు వస్తుండటంతో తట్టుకోలేక ఈ సైకో ప్రభుత్వం చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసిందని అన్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి, డౌన్ డౌన్ సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. నిరసన దీక్షను చేపట్టడం జరుగుతుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తికి అక్రమ అరెస్టు చేస్తూ సమాధానాన్ని అక్రమ అనేక అక్రమ కేసులు పెడుతూ అన్యాయంగా జైల్లో పెట్టడం జరిగింది. దీన్ని మండల దురుద్దేశం పాటించడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రస్తుతం రాష్ట్రంలో రావణ రాజ్యం ఏడుతుంది, రాష్ట్రం రామకృష్ణ దయ్యాయింది, గడిచు ఎక్కడెక్కడ చూసినా అన్యాయం అక్రమాలే నడుస్తున్నాయి. ప్రస్తుతం వీటిని ఈ అక్రమాలకి ఈ అన్యాయాలకి నీడుగా మన తెలుగుదేశం పార్టీ మన నాయకులు లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రజల కొరకు తెలుగుగా వెళ్ళి ప్రభుత్వం తరఫున రోడ్డు పాటను ఎత్తి చూపిస్తూ ప్రజల యొక్క మా మద్దతులు పూర్తిగా కొంత పొందగలుగుతున్నారు కాబట్టి దాన్ని చూసి తట్టుకోలేక మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద అనేక అక్రమ కేసులు పెట్టి ఈ రోజు ఆయన బయటకు రాకుండా చేస్తుంది. అలాగే గతంలో ఇప్పుడు ఏదైతే ఆయన జైల్లో పెట్టారో ఏ కేసు అయితే గతంలో స్కిల్ డెవలప్మెంట్ ఆ ప్రాజెక్టులో పేరుతో గతంలో చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పిస్తూ చాలా మందికి తయారు చేసిన గత కూడా తెలుగుదేశం పార్టీ దాన్ని కూడా తప్పుగా చూపిస్తూ ఈరోజు అదే సబ్జెక్టు మీద ఆయన్ని ఏదో పట్టుకో నిధులు పట్టుకో పండించాలని చెప్పి అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు నిర్బంధించి చాలా దారుణంగా మానసికంగా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఈ రానున్న రోజుల్లో దీని మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ముందు తెలియజేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మా నాయకుల కోసం మేము ఎటువంటి ఇది కూడా చేసేటప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మేము మా నాయకుల తరఫున సూచన మేరకు శాంతిపూర్వకంగా మా తరఫున దీన్ని చూపిస్తున్నాం. శాంతి మార్గంలోనే మా తరఫున నిరసన